నమస్తే, నేను సిరి. ఇప్పుడున్న టైంలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? చాలా మంది ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా మంది భయపడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళు, అంటే అమ్మాయిలు వస్తున్న టైంలో ఇలాంటివి ఏంటి, అసలు అసలు తెలుగు వాళ్ళకి, మనకి, మన ఇండస్ట్రీలో అసలు స్కోప్ ఉందా? వాళ్ళు పైకి రావాలంటే కంపల్సరీ ఇలాంటి పనులు చేయాల్సిందేనా? ఇప్పుడు ఎవరైతే కొరియోగ్రాఫర్, అంటే తను 17 ఇయర్స్ నుంచి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నేను పడుతున్నాను, ఇప్పుడు నాకు 21 ఇయర్స్ అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది. అండ్ అలానే ఇప్పుడు జానీ మాస్టర్ మాట్లాడినట్టయితే ఆయన మీద అయితే కేసు అయితే నమోదు చేశారు, ఆయన అయితే తన ఏదైతే తనకు అధికారం ఉందో దాని నుంచి తొలగించడం జరిగింది. మరి అసలు ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతున్నాయి, అసలు ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇలాంటి జరగకుండా ఉండాలి అని చెప్పేసి మన ముందు ఉండి మనతో మాట్లాడడానికి ఈ రోజు అయితే ప్రముఖ యాక్ట్రెస్ మాధవీలత గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జానీ మాస్టర్ ఏదైతే మన కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డ్ గ్రహీత అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం, ఇలా గొప్పగా చెప్పుకుంటున్న టైంలో ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్, అంటే ఇది ఎలిగేషన్స్ అని కాదు, ఇప్పుడు ఆయన మీద అయితే కేసు నమోదైంది, ఆయన మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. ఈయన అసలు ఎలా చూడాలి ఇప్పుడు దీంతో? ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి? అసలు ఏంటి, అమ్మాయిలకి అసలు భద్రత ఉందా లేదా? ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలమ్మా, రెండు కాదు మూడు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. వన్ ఈజ్ కాస్టింగ్ కావచ్చు, సెకండ్ వన్ ఈజ్ రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా ఉంది, ఎందుకంటే అమ్మాయిని ఫోర్స్ చేసి కన్వర్షన్ చేయాలనుకున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి చట్టపరమైన న్యాయపరమైన అంశాలు వస్తాయి. సో వన్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీలోకి, ఓకే, అన్ని రంగాలు ఇక్కడ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ లో అమ్మాయిలు పనిచేస్తూనే ఉంటారు, పని చెయ్యరు అనేది ఏం లేదు. ఇంతకు ముందు కొంచెం వేరే క్రాఫ్ట్స్ లో తక్కువ ఉండేవాళ్ళు, యాక్టింగ్ ఫీల్డ్ లో ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ మీరు చూసుకుంటే అసిస్టెంట్లు అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, మేజర్ గా డాన్సర్స్ అయితే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉంటారు. బాయ్స్ ఎంతమంది ఉంటారు, గర్ల్స్ కూడా అంతమందే ఉంటారు. ఈ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మధ్యప్రదేశ్ కి సంబంధించిన అమ్మాయి డి షోలో పార్టిసిపేట్ చేసింది, అలా జానీ మాస్టర్ దానికి యూనో జడ్జ్ గా ఉండడం, అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెట్టుకోవడం వెన్ షీ వాజ్ 17 ఇయర్స్. సో 17 ఇయర్స్ అంటే అండర్ ఏజ్ కాబట్టి, సో ఇది వచ్చేసి చట్టపరంగా వస్తుందని అందుకే అంటున్నాను. సో అండర్ ఏజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిని బలవంతం చేస్తేనే అది సెక్షువల్ అబ్యూస్ కింద రాదమ్మా. అమ్మాయిని కన్విన్స్ చేసి స్వీట్ గా మాట్లాడి అమ్మాయిని మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటే కూడా దాన్ని ఖచ్చితంగా అది అండర్ ఏజ్ కింద కన్సిడర్ చేయబడతారు. కాబట్టి ఆ ఏజ్ లో, ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ ఎందుకు పెట్టారంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, అది ఇంకా టీన్ ఏజ్ కింద వస్తుంది. 17, 18, 19, అది ఇట్స్ ఆల్ టీన్ అనమాట. టీన్ ఏజ్ లో ఏంటంటే అన్ని అన్ని మాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా తెలుసు అనుకున్న వయసే టీన్ ఏజ్. మాకు అంత నాలెడ్జ్ ఉంది, చాలా బాగా తెలుసు. ఇప్పుడు 10 ఏళ్ల వయసు వాళ్ళని కదిలిస్తే నాకు అంతా తెలుసు అని చెప్పరు, ఎందుకంటే ఆ ఏజ్ దాటేసి వచ్చి ఉంటారు. అదే టీనేజ్ కదిలిస్తే మాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి తెలిసింది ప్రపంచం అనుకుంటారు, దే నో ఎవ్రీథింగ్ అనుకుంటూ ఉంటారు. అండ్ వచ్చేసి ఇండస్ట్రీలో వచ్చేసి ఎదగాలి అంటే లొంగాలి అన్నది ఇక్కడ క్వైట్ న్యాచురల్ గా ఉంటుంది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా, ఇంకేం చెప్పినా సరే ఇది నిజం. అమ్మాయిలు ధైర్యంగా ఇక్కడ ముందుకు రారు ప్రతి ఒక్కరు. నేను కూడా ఒక 2-3 రోజులు ఐ వాజ్ నాట్ వెల్, బట్ స్టిల్ చూస్తున్నాను. చూస్తుంటే కామెంట్స్, అప్పుడే ఎందుకు, జరిగినప్పుడే ఎందుకు, ఇది కాస్టింగ్ కా వచ్చింది. ప్రతి ఒక్కరు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు బయటికి రారు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తున్నారు, ఏదో ప్లాన్ ప్రకారం వస్తున్నారు, ఓకే మీకు నడిచిన రోజులు నడిచింది, నడప అలా ఉండదు. పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే పుల్ అవుతుంది అంటారు. దేనికైనా ఓ సహనం ఉంటుంది, మనిషి అన్నదానికి ఓ సహనం ఉంటుంది. వెంటనే రియాక్ట్ అయితే కెరియర్ పోగొట్టుకోవాలని భయం ఉంటుంది. అసలు మనిషిని నడిపించేదే భయం. వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్లు వరల్డ్ వైడ్ ఉమెన్ రిసీవ్ చేసుకుంటున్న వై దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఉద్యోగం పోతుందని చెప్పేసి, వాళ్ళ కెరియర్ పోతుంది, వాళ్ళు తిండిపోతుంది, ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళ మీద ఆధారపడి బతికే కుటుంబం ఉంటుంది. ఇలా చాలా రకాలు ఉంటాయి, కెరియర్ బిల్డప్ ఉంటుంది, ఎంతో ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళన్నింటికంటే ఆడవాళ్లకు ప్రపంచం అంతా నేర్పించేది ఒకటి, ఒక భారతదేశమే కాదు, ఆడదనిగమణి ఉండాలి, సహించి ఉండాలి, భరించి ఉండాలి, అంతే. సో మగవాళ్ళకి లేదా అంటే మగవాళ్ళకు కూడా ఉంటుంది, మగవాళ్ళకు కూడా అంతే కదా. వర్క్ ప్లేస్ లో కష్టం వస్తే భరించుకోవాలి, ఎందుకంటే మన కుటుంబం పోషించుకోవాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మనిషి పరిస్థితుల్లోకి లొంగి ఉంటారు, ప్రతి ఒక్కరికి వైల్డ్ గా రియాక్ట్ అయ్యే నేచర్ వెంటనే ఏమి ఉండదు. పుట్టంగానే అందరూ సింహాలేం కాదు, వైల్డ్ రియాక్షన్ అందరికి రాదు. సో ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి భరించింది, సహించింది, అంతా అయింది. సో రకరకాల చోట, వర్క్ ప్లేస్ లో, అక్కడ వెళ్ళినప్పుడు, ఇక్కడ వెళ్ళినప్పుడు, క్యారవాన్లలో, ఇన్ని చోట్ల చేసినా సరే సరే తన కెరియర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉంది, సో తన కెరియర్ కావాలి, తన భవిష్యత్తు కావాలి, తనకు వచ్చిన డబ్బులు కావాలి, ఇవన్నీ భరించింది. తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంట్లోనే, జానీ మాస్టర్ ఇంట్లోనే, అంటే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విధానం అలా ఉంది. జానీ మాస్టర్ ఇంట్లోనే వాళ్ళ వైఫ్ తెలిసే విధంగానే తనతో తిరిగాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్ వచ్చేసరికి, యాజ్ పర్ ఇస్లాం ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు,
లైక్ 4-7 మ్యారేజెస్ చేసుకోవచ్చు. అది అది ముస్లిం యాక్ట్ ప్రకారం సో అలా ఉంటుంది. మన భారతదేశంలో దేశమంతా ఒకటే కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, చట్టం అందరికీ ఒక రకంగా. సో హిందువులకు మాత్రమే ఒక భార్య, సో ఇట్లాంటి ఒక రూల్స్ ఉన్నాయి. బట్ ఇస్లాం ప్రకారం అట్లా ఉండదు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అలా వాళ్ళ వైఫ్ తిన్ని మతం మారమని, ఇట్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ లవ్ జిహాద్ కిందకే వస్తుంది. ఎందుకంటే నీకు అంత ఇష్టం పెళ్లి చేసుకుంటే నీకు నచ్చినట్టు నిన్ను బతకనివ్వాలి, కానీ నిన్ను రిలీజన్ మారమని అడగడం ఏంటి? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక ధర్మంలో ఉన్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, నీకు నచ్చింది తింటున్నావు, నీకు నచ్చింది నువ్వు పూజ చేసుకుంటావా, లేకపోతే నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు మసీద్కి వెళ్తావు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనల్ చాయిస్ అండ్ నువ్వు ఎక్కడ పుట్టావు అన్న దాని మీద, నీ ఐడెంటిటీ మీద ఉంటుంది. ఐడెంటిటీని మార్చేయాలనే ప్రయత్నం చేయడం అన్నది అది చాలా పెద్ద క్రైమ్ కిందికి వస్తుంది, అది రిలీజియస్ యాక్ట్ కిందికి వస్తుంది. సో అలా మతం మార్చడం అనేది లవ్ జిహాద్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి నచ్చా లేకపోతే అట్లా చాలా మందిని పెళ్లి చేసుకొని వాళ్ళ మతంలోకి మార్చాలని అతను అనుకుంటున్నాడా, ఇవన్నీ ఆస్పెక్ట్ కూడా థింక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దీన్ని పొలిటికల్ అంటారు, పొలిటికల్ యాంగిల్ అవ్వదు, కానీ అమ్మాయి అక్కడ అమ్మాయి చెప్తుంది కదా చాలా నీట్ గా మతం మారమని, వాళ్ళ వైఫ్ కూడా బలవంతం చేసిందని చెప్తున్నారు. చాలా చాలా పెద్ద తప్పు. మళ్ళీ మా అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఏదో ఇప్పటికి 21 ఇయర్స్ వచ్చే అమ్మాయికి పెళ్లి చేసుకుంది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఇప్పటికీ తన మీద ఏదో అట్లా హెరాస్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి అన్నందుకు ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు, సపోర్ట్ ఉంది, అందుకే ధైర్యంగా బయటకు వచ్చి ఉంటుంది. ఆ రోజు అమ్మాయికి అదేమీ లేదు, అమ్మాయికి ధైర్యం. అది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇది మ్యామ్, చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళిద్దరికి నింద మొన్నటి దాకా కూడా కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది అన్ని విషయాలలో, కాకపోతే ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ అనేది చెడిపోయింది. చెడిపోవడం వలన ఈ రోజు ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. అది కూడా ఏంటంటే జానీ మాస్టర్ తోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఈ అమ్మాయిని పంపించే ప్రయత్నం చేస్తుంటే ఈ అమ్మాయికి విసిగొచ్చి ఇలాంటిది చేసింది, ఇలా ఇంకా తెగించి కంప్లైంట్ చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చలో ఉంది. మరి ఇందులో ఎంతైనా నిజం ఉందని అనుకోవచ్చా మనం? ఎస్ అమ్మా, ఇది డే వన్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నా, డే వన్ కేసు పెట్టినప్పుడు అసలు ఏంటి ఇది, నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా, లేకపోతే ఆ అమ్మాయికి ఏదన్నా మనీ అవసరాలు ఉండి కావాలని. ఎందుకంటే ఒకసారి కేసు పెట్టంగానే రెండు రెండు వైపులా వెరిఫై చేయకుండా, కేసు పూర్వపరాలు తెలియకుండా వెంటనే ఒకళ్ళ మీద మనం నింద వేసేయకూడదు. సో దాని గురించి తీసుకున్న క్రమంలో నిన్న ఫిలిం ఛాంబర్ నుంచే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దే యాక్సెప్టెడ్, సో ఆ అమ్మాయి పెట్టిన కేసు నిజమని చెప్పేసి అఫీషియల్ గా నిన్న ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు, ముందుకెళ్ళని చెప్తున్నాడు. అలాగే నిన్న ఝాన్సీ గారు మాట్లాడిన నేను విన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా కేసు పెట్టినప్పుడు, లేకపోతే వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుందని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వర్క్ ని కోల్పోయే విధంగా ఇక్కడ ఉండకూడదు, అలాంటి ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయాలని. ఎందుకు చాలా మంది బయటికి రారు, నిజంగా మీరు హెల్దీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీలో చాలా కేసులు ధైర్యంగా వస్తారు తెలుసా ముందుకి. అలాంటిది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే సమాజంలో మాట్లాడుతున్నప్పుడు జరిగినప్పుడే అనొచ్చు కదా, అంటే జరిగినప్పుడు అనేసేస్తే వర్క్ పోతుంది అక్కడ. అరే ఇప్పుడు అమ్మాయి డాన్సర్, ఆ అమ్మాయి బతుకు తెరివేది ఏం సినిమా ఇండస్ట్రీ లేకపోతే బయట బతకలేరా అంటే ఇదే మాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర, డాక్టర్ దగ్గర, ఇంజనీర్ దగ్గర పోయి నువ్వు ఇది లేకపోతే బతకలేవు అంటే బతకలేరు. ఎందుకంటే మనకున్న 64 కళల్లో మనం ఏది నేర్చుకుంటామో ఆ కళలోనే మనం బతకాలనుకుంటాం. మనిషికి ఒకటో రెండు టాలెంట్స్ ఉంటాయి, ఆ టాలెంట్ ను ఉపయోగించుకునే ఆ మనిషి అక్కడే బతకాలనుకుంటారు. అటు కాదు కూలి పని చేసుకొని బతకొచ్చు కదా అంటే అది అసలు ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ టాపిక్. నాకు ఇదే వచ్చు, నేను ఇదే చేస్తాను, నేను ఈ పనే చేస్తాను, నాకు ఆ పనిలోనే ఆనందం. నాకు ఆనందం ఉన్న చోట కష్టం కూడా ఉంటే కష్టాన్ని నేను భరించుకొని కష్టాన్ని దాటుకొని వెళ్ళి నేను పనిచేయాలనుకుంటాను. ఇదే అంశం మీద పూనం కౌర్ కూడా త్రివిక్రమ్ గారి మీద గత కొంతకాలం అంటే ఒక కొన్ని ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా కేసు అయితే ఆమె అంటే ఆ కంప్లైంట్ కూడా ఆమె రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె తన అనేది ఏంటంటే మీరు గనక అప్పుడే ఈయన మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చేవి కాదు ఆడపిల్లలకి అని చెప్పేసి పూనం కౌర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి నిజంగానే అంటే త్రివిక్రమ్ లాంటి అంటే ఒక పెద్ద డైరెక్టర్ మీద యాక్షన్స్ తీసుకోకుండా ఉండడం వెనకాల కారణం వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అన్న ఏంటి అసలు? డెఫినెట్లీ కదమ్మా, పెద్ద డైరెక్టర్ల మీద ఎవరు తీసుకోరు. అండ్ అది వచ్చేసేసి ఇప్పుడు ఏం అడుగుతారు, సాక్ష్యాలు అడుగుతారు. మరి అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో లేవో, ఒకవేళ ఉంటే కూడా పెద్దవాళ్ళ మీద పెట్టరు. సో ఇప్పుడు అదేంటంటే అందులో మనం థర్డ్ పర్సన్ దూరడానికి లేదు, మనం దూరం నుంచి కూర్చొని మాట్లాడటమే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయము ఫస్ట్ ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా కేసు పెట్టడమో లేకపోతే ఫిలిం ఛాంబర్ లో ఫైట్ చేయడం, ఎందుకంటే తనకు సంబంధించిన అంశం కాబట్టి. సో ఎప్పుడైతే పబ్లిక్ అంశం అవుతుందో మనం ఇలా వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఉంటది, వెన్ ఇట్ ఈస్ పర్సనల్ మనం మాట్లాడడానికి ఉండదు.
ఇప్పుడు జానీ మాస్టర్ మీద అమ్మాయి కేసు పెట్టడం, ఫిల్మ్ ఛాంబర్ లో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చేసేసి ఎస్ ఆ అమ్మాయి కేసు పెట్టింది, మేము పూర్వపరాలు పరిశీలించినాము, ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు ఎక్కడా కూడా పోయే అవకాశం లేదు, ఇలా ప్రతి అమ్మాయి కూడా ధైర్యంగా వచ్చి చెప్తే ఆ అమ్మాయి వర్క్ ప్లేస్ లో ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి వర్క్ ఉండదు అనేటటువంటి భరోసా మేము కల్పిస్తున్నాము అని చెప్పారు. నిజంగా అలా భరోసా కల్పిస్తే మామూలుగా ఏం చేస్తారంటే, సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇలా ఒక కంప్లైంట్ పెట్టంగానే, లేకపోతే అసలు కంప్లైంట్ పెట్టకపోయినా ఒకటి ఇష్యూ రైజ్ చేయంగానే ఇంకా ఇంకెవరు అమ్మాయికి సినిమా ఆపర్చునిటీలు ఇవ్వరు. వెంటనే ఏం చెప్పేస్తారంటే, అబ్బో ఆ అమ్మాయి చాలా డేంజరస్ క్యారెక్టరు, ఆ అమ్మాయితో చిన్న మాట అటు ఇటు అన్నా కూడా అమ్మాయి చాలా పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఎందుకంటే నా విషయంలోనే అంటారు, సో నాకు మేనేజర్లు చెప్తారు ఓ షీఈ్ వెరీ కాంట్రవర్షియల్, కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఒక్క కాంట్రవర్షి కూడా చేయలేదు. సో నేను ఇట్లాంటి కాంట్రవర్షియల్ అంశాల మీద నేను మీడియాలో మాట్లాడుతుంటే ఓ షీఈ్ వెరీ కాంట్రవర్షియల్, అమ్మో అమ్మాయిని తీసుకోకూడదు. కానీ వ్యక్తిగతంగా నాకు ఎవ్వరితో ఎలాంటి గొడవలు ఈ రోజు వరకు ఇండస్ట్రీలో లేవు, వ్యక్తిగతమైనటువంటి కంప్లైంట్స్ ఎవరి మీద లేవు నాకు, బికాస్ ఐ కెన్ డీల్. అయినా సరే అలా అలాంటి ఒక భయాలు ఇండస్ట్రీలో చాలా మందికి ఉంటాయి. ఒక అమ్మాయి ధైర్యంగా ఎందుకు ముందుకొచ్చి కేసు పెట్టదంటే, ఈ అమ్మాయి కాంట్రవర్షియల్, ఈ అమ్మాయిని తీసుకోవద్దు, ఈ అమ్మాయి ప్రతిదానికి కేసులు పెడుతుంది, ఈ అమ్మాయిని అమ్మో ఒక చిన్న మాట కూడా జోక్ వేస్తే కూడా వెళ్ళిపో, ఇలా ఒక చిన్న ఇంత దాన్ని భూతద్దంలో పెట్టి చేసి ప్రాపగాండా చేసేసి అమ్మాయి లైఫ్ నాశనం చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఛాన్సులు రాకుండా చేస్తారు. అండ్ ఇట్లనే ఇక్కడ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం మ్యామ్. ఇదొకటే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా, 5-6 సంవత్సరాల నుంచి కూడా యువత అంటే ఎవరైతే ఫీమేల్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద హెరాస్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉంటాయమ్మా, ఉండకుండా అయితే ఉండవు కదా. సో డెఫినెట్ గా ఉంటాయి. అతను కూడా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ హెడ్ గా ఉన్నారు. సో బ్యాక్ కూడా ఏదో పెద్ద ఇష్యూ జరిగి ఒక కొరియోగ్రాఫర్ బయటకు వెళ్ళిపోయారట. సో ఇవన్నీ 24 అంటే నేను అనేది ఏంటంటే 24 క్రాఫ్ట్సే కాదు, మనల్ని మనం కవర్ చేసుకోండి. ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు వచ్చేసి నిన్న కూడా అన్నారు, ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదండి, సాఫ్ట్వేర్ లో ఉంది, బ్యాంకింగ్ లో ఉంది, ఐఏఎస్ లో ఉంది, పోలీస్ లో ఉంది, అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్లు ఉన్నాయంటే అక్కడ దాన్ని కాస్టింగ్ కౌచ్ అంటారు, అక్కడ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటారు, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అని ఎందుకంటారా, ఒక సినిమాలో క్యాస్ట్ చేసేటప్పుడు ఇలాంటిది అడుగుతారు కాబట్టి దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటారు. సో మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ గురించే మనం కన్ఫైన్ అయి మాట్లాడాలి. బయట లేదా అంటే బయట ఎందుకండి, ఇక్కడ ఉన్న మనుషులే సమాజంలో కూడా ఉంటారు, లేకుండా ఉండదు. సో ఇక వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు నేను ప్రాబ్లం పెట్టినప్పుడే నువ్వు క్వశ్చన్ చేయొచ్చు కదా అంటే, ప్రాబ్లం పెట్టినప్పుడు క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఇక్కడేమి సింహాలు పులులు కాదు కదా, ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే అనికి మనీ ఉండాలి, ఒద్దిగ్గా ఉండాలి, అడ్జస్ట్ అయిపోవాలి, భూమాదంతా ఓర్పు ఉండాలి, కష్టం వస్తే భరించాలి, మనం మన కుటుంబం మన ఇది, నేను డాన్సర్గా ఎదగాలి, లేకపోతే నేను యాక్టర్గా ఎదగాలి, లేకపోతే నేను టెక్నీషియన్గా ఎదగాలి, నేను డిజైనర్, ఎవరికో ఎన్నెన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో వర్క్ ప్లేస్ లో ఓకే ఇప్పుడు లొంగిపోతే ఓకే నీకు నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను ఒక ఆపర్చునిటీ ఇస్తా, సరే ఏమనుకుంటారు, నా కర్మ ఇట్లా కాలిపోయింది, సరే లెట్ మీ యాక్సెప్ట్ దిస్, యాక్సెప్ట్ చేస్తే నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, అట్లీస్ట్ నాకు పేరు డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా అని యాక్సెప్ట్ చేస్తారు. మరి యాక్సెప్ట్ చేసినందుకు ఎందుకు కంప్లైంట్ చేస్తారు అంటే, సి ఇక్కడ ఒక అమ్మాయికి పెయిన్ అనేది క్రియేట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేసింది కదా అని చెప్పేసి పదే 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 ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటూ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు కదా. ఎండ్ ఆఫ్ ది డే సరే నువ్వు ఒప్పుకుంది కదా, ఒప్పుకున్నప్పుడు ఓకే అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నావు, అమ్మాయి కెరీర్ ఇస్తున్నావు, బాగా చూసుకుంటున్నావు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అప్పుడు ఇద్దరిది మ్యూచువల్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ యాక్సెప్టెన్సీ అవుతుంది, సరే అమ్మాయి కెరీర్ బాగుంటుంది, ఆ అమ్మాయి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. వెన్ ఇట్ కమ్స్ తనకు నచ్చినప్పుడు అంతా రమ్మని, తన హెల్త్ తోనో తన మానసికంగా మెంటల్ హ్యాపీనెస్ లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో రమ్మని, ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని, అమ్మాయికి అనే దానికి ఆలోచనలు ఉండవా, అమ్మాయికి అనే దానికి ఫీలింగ్స్ ఉండవా? సరే ఒప్పుకుంది కదా అని ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ పిలిస్తే అమ్మాయి మనసు కష్టమైతుంది కదా. సమస్య అక్కడే వస్తుంది. చాలా మంది మగవారికి బయటకు వచ్చి కామెంట్ చేసే మగవారికి రెగ్యులర్ పీపుల్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఒప్పుకుంటప్పుడు బానే ఉండింది, ఎంజాయ్ చేసేటప్పుడు బానే చేసింది, సరే ఎంజాయ్ చేసేటప్పుడు చేసింది అన్నదానికి మనం కొంచెం ఎలాబొరేటెడ్ గా మాట్లాడుకుందాం. చేసింది కదా ఆ రోజు అమ్మాయికి, నచ్చి చేసిందా నచ్చి చేయలేదా, లేకపోతే హెల్ప్లెస్నెస్ వల్ల చేసిందా, సరే ఇంతే నా లైఫ్ అని చెప్పేసి చేసిందా? చేసింది. చేసిన రోజు ఓకే షీఈస్ హ్యాపీ, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మంటారు, అప్పుడు అమ్మాయికి మనసు బాగుండి ఉండదు, అమ్మాయికి ఆరోగ్యం బాగుండి ఉండదు, లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ లో ఉండిండొచ్చు. అప్పుడు నువ్వు పిలిచినప్పుడు అంతా రావడానికి అమ్మాయి ఆట బొమ్మ కాదు కదా. సో డెఫినెట్ గా అమ్మాయి హర్ట్ అవుతుంది కదా, సో మానసికంగా హర్ట్ అవుతుంది కదా, ఓకే నాతో పోయినావు కదా ఇంకొకళ్ళతో పోయి, ఇదన్నీ చాలా క్వైట్ న్యాచురల్ గా జరుగుతుంటాయి, ఇంకో కొరియోగ్రాఫర్ దగ్గరికి పో, లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గరికి పో, లేదా ఏముందిలే అని చెప్పేసి ఈ షేరింగ్ ఉంటుంది అనమాట. అన్నప్పుడు అమ్మాయి మనసు బాధపడుతుందా పడదా? ఖచ్చితంగా బాధపడుతుంది. శరీరం ఒక్కటే ఇంపార్టెన్స్ కాదు కదా. సో పీపుల్ విల్ థింక్ దట్ ఓకే ఫిజికల్లీ వెన్ దే మీట్ దే ఎంజాయ్ అలాట్, ఇట్స్ నాట్ దట్. అమ్మాయి బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఆ అమ్మాయికి ఉన్న మూడ్ స్వింగ్స్ అనేవి ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వెన్ షీఈస్ హ్యాపీ ఇట్ ఈస్ హ్యాపీ, వెన్ షీఈస్ నాట్ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ, వెన్ షీఈస్ నో ఇట్ ఈస్ నో. ఆ సమయంలో బలవంతంగా పంపిస్తా అంటే అమ్మాయి మానసికంగా హర్ట్ అవుతుంది, ఖచ్చితంగా హర్ట్ అవుతుంది. శారీరకంగా హర్ట్ అయ్యేదానికంటే మానసికంగా హర్ట్ అవడం చాలా చాలా బాధ పెడుతుంది. ఒక అమ్మాయి తన కెరీర్ కూడా పర్వాలేదు అనుకుని ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టింది అంటే అక్కడ అమ్మాయి మానసికంగా ఎంత స్ట్రగుల్ అనుభవించి ఉంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి కదా. రైట్ మ్యామ్. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి మలయాళం ఇండస్ట్రీలో చూస్తే హేమ కమిటీ ఏదైతే ఉందో, కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇలాంటి విషయాల గురించి బయటకి మొత్తం చెప్పేసింది. ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫిమేల్ ఆర్టిస్ట్లు ఎలా వాళ్ళు అక్కడ హరాస్మెంట్ కి గురవుతున్నారు, వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా హేమ కమిటీ బయట బట్ట బయలు చేసింది. సమంత కూడా, అంటే హీరోయిన్ సమంత గారు కూడా అడిగారు, ఏమైంది 2019 లోనే వచ్చింది కదా మనం చేసాము, ఏమైంది ఇంతవరకు బయటకి ఎందుకు చెప్పట్లే ఇండస్ట్రీ గురించి అని చెప్పేసి. ఎందుకంటారు మరి, మనం ఎందుకు బయటికి రాలే అంటారు మరి? ఎందుకంటే అమ్మ కేరళ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హేమ కమిటీ ఏంటంటే, హేమ అనే ఆవిడ ఒక రిటైర్డ్ లేడీ జడ్జి అనమాట. సో ఆవిడ ఒక ఒక కమిటీ ఫామ్ చేసింది అనమాట. సో అది ఏం జరిగిందంటే, ఒక యాక్ట్రెస్ ట్రావెల్ నుంచి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి మీద హత్య యత్నం జరిగింది. హత్యాయత్నం చేసిన అతను ఒక యాక్టర్, సమ్ దిలీప ఎవరో ఒక యాక్టర్, ఒక యాక్ట్రెస్ వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు, తర్వాత డివోర్స్ అయ్యారు. వాళ్ళ డివోర్స్ కి ఈ అమ్మాయే కారణము, అతనికి ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ ఆవిడకి చెప్పేసేసి విడిపోవడానికి మంజు వారియర్, సో వాళ్ళిద్దరి మధ్య ఈ డిపార్ట్స్ రావడానికి ఈ అమ్మాయి కారణం అని చెప్పేసి అమ్మాయి మీద హత్య యత్నము, లేకపోతే అమ్మాయిని ఫిజికల్ గా సెక్షువల్ అబ్యూస్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల, సో అలా వేరే ఫీమేల్ యాక్ట్రెసెస్ తో కలిపి ఆ హేమ అనే జడ్జి దగ్గరికి వెళ్ళడము, ఆవిడ ఒక కమిషన్ ఫామ్ చేయడము, అది చాలా అఫీషియల్ గా రిటైర్డ్ జడ్జి గారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఒక ఆవిడ కమిటీ ఫామ్ చేసి మొన్న రిపోర్ట్ పూర్తిగా అన్ని సాక్ష్యాలతో సార్, ఎందుకంటే లాఫుల్ గా వెళ్ళినప్పుడు విత్ ప్రూఫ్సే వెళ్తారు, ఏదో ఊరికే వచ్చేసి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయేది కాదు. కానీ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అమ్మాని అమ్మాని డిజాల్వ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ దానికి ఉన్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకునే ప్రక్రియలు చేస్తున్నారు. ఎందుకంటే సహజంగా అందరి జీవితాల్లో అలా ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఇక్కడ మ్యాన్ కి ఉమెన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒప్పుకుంది కదా ఈ అమ్మాయి, సమస్య అక్కడే వస్తుంది. అది హీరో అవ్వచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, ఒప్పుకుంది కదా అమ్మాయి నేను పిలిచినప్పుడు రావాలి కదా అనుకుంటా, వాడికి మూడు వచ్చినప్పుడు అంతా ఈ అమ్మాయికి మూడు ఉండాలని రూల్ ఏముంది? చాలా మంది సమాజంలో కూడా అంటే, ఇందాక మాట్లాడేది అదే, సమాజంలో కూడా ఒప్పుకుంది కదా ఏం నొప్పి, నేను అన్ని నొప్పే అమ్మాయికి, ప్రతిదీ నొప్పే, తలనొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, మనసు బాగుండదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సరే అవసరం ఇక్కడ ఎప్పుడో నేను ఎప్పుడో బాగా 20 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్లో, అప్పుడు న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ పేపర్లో ఒకటి నేను చూసాను. ఆ తర్వాత అమ్మాయికి కెరీర్ లేదు, మీరా చోప్రా బంగారం సినిమాలో ఉన్నింది. ఇక్కడ ఆడవాళ్ళ అసహాయత, ఆడవాళ్ళ అవసరాలని, అసహాయ కాదు కాదు ఎగ్జాక్ట్ ఏం చెప్పేదాన్ని, ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్, ఆడవాళ్ళ అసహాయతని అవసరాలుగా వాడుకుని వదిలేస్తారు. అంటే ఆమె అప్పుడు అసహాయరాదు, ఆమె అసహాయరాలన్నా ఆమెకు ఆపర్చునిటీ కావాలి, తనకి ఇష్టం, తన యాక్ట్రెస్ అవ్వాలని ఇష్టం, లేకపోతే డాన్సరో మ్యూజిక్ సింగరో ఏదో ఏదో అవ్వాలని ఇష్టం, సినిమా ఇండస్ట్రీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో ఉండాలని ఇష్టం. అక్కడ ఆ అమ్మాయి అసహాయరాలు, నేను ఎదగాలి అన్న దానికోసం లొంగుతుంది. ఏ లొంగకపోతే ఏమవుతుంది అంటే, లొంగకపోతే మాధవీలతలాగా ఆఫర్లు రావు, అందరు మాధవీలతలాగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఏ రియల్ ఎస్టేట్ లోనో సాఫ్ట్వేర్ లోనో కూర్చొని పనిచేసుకోవాలని అనుకోరు కదా. బతకాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, లేకపోతే నేమ్ ఫేమ్ ఇవన్నీ ఇవన్నీ రావాలి. అందరికీ అంత ధైర్య సాహసాలు ఉండవు, అందరూ కెమెరాల ముందుకు వచ్చేసి ఫైట్ చేయాలనుకోరు, ఫైటింగ్ స్పిరిట్ ఉండదు, సమాజం దేశం ధర్మం సమస్యలు పోరాటాలు వీటన్నిటి మీద కూర్చోడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నా లైఫ్ బాగుందా, ప్రశాంతంగా ఉన్నామా, నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా, పని చేసుకున్నామా, లైఫ్ పీస్ఫుల్ గా గడిచిందా, తర్వాత పెళ్లి చేసుకుని ఇవన్నీ వదిలేసేది, లైఫ్ ప్రశాంతంగా ఉందాం, అన్ని అర్థం చేసుకున్నవాడుతో అని చెప్పేసి చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద గర్ల్స్ అట్లనే థింక్ చేసుకుంటారు. అది తప్పు అనడానికి ఇక్కడ ఎవరికి హక్కులు లేవు. సో ప్రతిసారి ఆడపిల్ల ఒప్పుకుంది కదా, ఒప్పుకుంది కదా, ఒప్పుకుంది కదా అని ఆడదాన్ని తక్కువ చేస్తారా, గానీ బలవంతంగా ఒప్పించిన వాడి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఒప్పుకోవడం వెనకాల కూడా ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఆ ఒప్పుకోనేలాగా చేసే హరాస్మెంట్ కూడా ఒక లెవెల్లో ఉంటది. అంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి చాలా రకాలుగా బెదిరించడం వల్లనే వీళ్ళు ఒప్పుకుంటారని కూడా కొన్ని ఉన్నాయి మేడం. అంటే కొన్ని వరకే అమ్మా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెరాస్మెంట్ అంటే అట్టు ఉండవు, ఇక్కడ ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ హెరాస్మెంట్ల కంటే హాలుసినేషన్స్, లేకపోతే హాలుసినేషన్ వరల్డ్ అని క్రియేట్ చేస్తారు. నీకు లైఫ్ అట్లా చూపిస్తాను,
చూపిస్తాను. సి బేసిక్ గా అమ్మాయిలు చెప్పే మాయ మాటలకు అబ్బాయిలు పడ్డాము, అబ్బాయిలు చెప్పే మాయ మాటలకు అమ్మాయిలు పడ్డాము. ఇదంతా క్వైట్ న్యాచురల్. వి ఆర్ హ్యూమన్, వి బిలీవ్ ఇన్ వర్డ్స్. జరిగేటటువంటి యాక్షన్స్ కంటే కూడా మనం వర్డ్స్ ని చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాం. నువ్వు నాతో ఉన్నావు కట్ చేస్తా, ఇచ్చేస్తా, నీకు అది చూపిస్తా, ఇది చూపిస్తా, నీకు లైఫ్ అంతా కెరీర్ అంతా ఇస్తా అనగానే నమ్ముతుంది. అక్కడ వాళ్ళవి అవసరాలు. ఎస్, అమ్మాయి అది అవసరమే, సరే ఒప్పుకుందబ్బా. ఒప్పుకుంటే నీకు నచ్చినప్పుడు అంతా, నీకు నచ్చిన ప్లేస్ కి, నీకు నచ్చిన అన్నింటికి రావాలంటే దాన్ని హెరాస్మెంట్ కింద ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది కదా. మరి ఇప్పుడు అమ్మాయి కూడా అదే కదా హక్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఒక మైనర్ గా ఉన్నప్పటి నుంచే అమ్మాయి సరే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తాను, నాతో బాగున్నా అనుకో, స్వీట్ గా మాట్లాడి ఉంటాడు. డెఫినెట్ గా హెరాస్మెంట్ గా మాట్లాడి ఉంటాడు స్టార్టింగ్ లో. డెఫినెట్లీ స్వీట్ గానే మాట్లాడతారు. స్వీట్ గా మాట్లాడితేనే యాక్సెప్ట్ చేస్తారు. లవ్ అని చెప్పింటాడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింటాడు అని చెప్పినప్పుడు ఎస్ డెఫినెట్లీ షీ యాక్సెప్టెడ్. పెద్ద పిల్ల పెద్దవాళ్ళే పెద్ద అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు చిన్నపిల్ల అమ్మాయి యాక్సెప్ట్ చేయదా? మైండ్ లో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండకపోవచ్చు, అంత క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఓకే నాకు కెరీర్ వస్తుంది, నేను మంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిపోతా, అబ్బా నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇంతే. ఎందుకంటే ఏమి ఇమాజిన్ చేసుకుంటారు అమ్మాయి? అదే ఆ తర్వాత ఎక్కడ పడతా అక్కడ, ఏ ఊరు పడతా ఆ ఊరు, మరి క్యారవాన్ వాడి దగ్గర వీడి దగ్గర పెళ్ళాం ముందు, నువ్వు రిలీజియన్ మారిపో, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా, రిలీజియన్ మారితే పెళ్లి చేసుకుంటా, నువ్వు మా మతంలోకి వచ్చేది, ఇవన్నీ వాట్ ఇస్ దిస్? అండ్ అట్లనే చూస్తే ప్రహ్లాద్ అర్జున్ గారు కూడా అయితే హామీ ఇచ్చారు తనకి పని లేకుండా చేస్తాను, ఎక్కడైతే బెదిరించాడో తనకి ఖచ్చితంగా నా సినిమాలో అయితే ఖచ్చితంగా వర్క్ ఉంటుంది అని చెప్పేసి అయితే తనకి అయితే ఒక ఒక మాట ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఓకే, ఐ డోంట్ నో దట్ అల్లు అర్జున్ అని చెప్పేసి నిన్న ఝాన్సీ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ ఇచ్చాడు, ఒక పెద్ద హీరో సపోర్ట్ ఇచ్చాడు, ఇట్స్ వెల్ అండ్ గుడ్ వెల్ అండ్ గుడ్. అది అందరికి ఇవ్వాలి, అందరికి ఇస్తే చాలా సంతోషం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇలాంటి ఒక సమస్య జరిగినప్పుడు ముందుకు వచ్చి ఓకే ఈ అమ్మాయి లైఫ్ నాశనం అయిపోకూడదు, సో నాశనం అయిపోకూడదు అంటే ఖచ్చితంగా ఈసారి ఇలా ధైర్యంగా ముందుకు వస్తే. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా తక్కువ మందే వస్తారు, 10% అమ్మాయిలు కూడా హార్డ్లీ రారు. నా అంచనా ప్రకారం అయితే ఓన్లీ 1% అమ్మాయిలే వస్తారు. 1% అమ్మాయి వస్తే వచ్చిన ప్రతి అమ్మాయికి అలాంటి జస్టిస్ ఇస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో, లిటరలీ ఐ డోంట్ థింక్ సో. అలాంటిది ఏమి ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఈ కేసు ఎంత సివియర్ గా నడిచినంత ప్రతి కేసులో నడుస్తుంది అన్నది ఐ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ అట్లనే చూస్తే ఇప్పుడు ఈ కేసుతో ఇంకా రాబోయే ముందు రోజుల్లో ఇంకా ఇంకా కేసులు కూడా బయట, అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఇండస్ట్రీని కుదిపేసే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి మేడం. మరి నిజంగానే పాత అంటే గత కొంతకాలంగా జరిగిన విషయాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అంత పెద్దగా ఊహించుకున్నంతగా ఏమీ రావమ్మా, ఊహాగానాలే కదా. ఊహాగానాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కెరీర్ భయం ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది, సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, బాబో పాపో ఎవరో ఉన్నారు. ఒక 21 ఇయర్స్ కి అమ్మాయి అంత అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కెరీర్ బాగా నడుస్తున్న సందర్భంలో అంటే అక్కడ ఏదో ఆలోచించాల్సిన అంశం ఏదో ఉంది. సో కానీ ప్రతి అలా వెళ్ళిపోయేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కెరియర్ భయం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి అమ్మో ఇంత జరిగితే ఇన్ని కేసులు అయితే నాకు నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారన్న ఇక్కడ అంశం కూడా ప్రతి అమ్మాయిని బాధిస్తుంది. ఎంత పెద్ద హీరోయిన్లు అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటారు, మదర్ అవ్వాలనుకుంటారు, అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో వాళ్ళ మ్యారిటల్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని చాలా అంశాలు ఉంటాయి అమ్మా. ఆడపిల్ల ఒక బయటకు వచ్చి అందరు అనేస్తారు, కొట్టేయచ్చు కదా, కేసులు పెట్టేయచ్చు కదా, ఇలా అంటారు. కానీ నువ్వు చాలా అంశాలు ఆలోచించుకోవాల్సి వస్తుంది, తన కుటుంబం పరువు ఆలోచించుకోవాల్సి వస్తుంది, సమాజంలో తన పేరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత అమ్మాయి కేసు పెడతా ఇదో పెద్ద డాష్, ఇదే ఫస్ట్ అన్ని చేసేసిందని ఇన్ని మాటలు భరించాల్సి వస్తుంది. రేపొద్దున అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అమ్మాయి అప్పుడు అట్టారు కదా, ఇప్పుడు ఇట్టంట కదా, ఓహో అంతమందితో తిరిగిందట కదా, అమ్మాయిని ఎవరు వాడేసుకున్నారంట కదా. సి గాసిప్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అమ్మాయి అలాంటిది, అమ్మాయి అమ్మాయి తిరిగిందంటే దానికి ప్రూఫ్స్ ఉండవు. కానీ ఆ అమ్మాయి వీళ్ళు కేసు పెట్టింది అనుకో, షీఈస్ యూజ్డ్ అనే ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. ఆ ట్యాగ్ వేసుకొని ఎవరు ఇక్కడ బతకాలనుకోరు. ఎంత 2024 వచ్చినా లేకపోతే 2094 వచ్చినా సరే ఈ సమాజంలో ఆడది ఎంత వాయిసింగ్ రేస్ చేసినా, ఈ సమాజంలో ఆడది ఎంత వైలెంట్ గా మారుతున్నప్పటికీ కూడా దాని రేషియో చాలా తక్కువగానే ఉంటుంది. మేల్ డామినేటెడ్ సొసైటీ. అయితే ఇక్కడ ఒక విషయం ఇందాక ఒక కొరియోగ్రాఫర్ తను మాట్లాడింది ఏంటంటే, ఈ ఈమెనే కాదు ఇంకొంతమంది కూడా బాధితులు ఉన్నారు, జానీ మాస్టర్ బాధితులు అయితే ఉన్నారు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. నిజంగానే మరి ఈమె కాకుండా ఇంకొంతమంది బాధితులు ఉన్నారని మనం అనుకోవచ్చా మేడం? డెఫినెట్ గా అనుకోవచ్చు అమ్మా, ఎందుకంటే అది ఒకళ్ళతో అయితే ఆగదు కదా, ఒకళ్ళకైతే లైఫ్ ఇవ్వరు కదా. సి ఇక్కడ
అంటే ఇక్కడికి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, వాళ్ళు కూడా ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ బాధితులే కావచ్చు, ఇంకెవరైనా జానీ మాస్టరే కాకుండా ఇంకెవరైనా బాధితులే ఉండుంటే బయటకు వచ్చి, ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడితే ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా వరకు చాలా చెడ్డ పేరు, అంటే ఇండస్ట్రీ అంటేనే భయపడుతున్న పరిస్థితులు, వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఏమైనా మంచి రోజులు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని నా అభిప్రాయం. మీరు ఏమంటారు? ఇండస్ట్రీ అంటే భయపడే పరిస్థితులు ఏమీ లేవమ్మా. టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఆ సమయంలోనే 20-25 ఇయర్స్ బ్యాక్ సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మో సినిమా ఇండస్ట్రీ అంటే వెరీ బ్యాడ్ కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లలు ఇవ్వరు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇల్లు ఇవ్వరు. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే. బట్ ఇప్పుడు చూసుకుంటే అది చాలా వరకు తగ్గింది, ఆ రేషియో తగ్గింది. సినిమా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బ్యాడ్ పీపుల్ అంటూనే కూడా అట్ ద సేమ్ టైం సినిమా సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నారు, సినిమా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంటికి. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు, అసలు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో, ఓన్లీ న్యూస్ పేపర్లో మాత్రమే వచ్చే రోజుల్లో, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో చాలా ఎక్కువగా ప్రొపగండా ఉండేది సమాజంలో. సినిమా సినిమాలు అంటే తెర మీదే చూడాలి, స్టార్స్ అంటే తెర మీదే ఉండాలి, బయట నో దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, దే ఆర్ వెరీ బ్యాడ్ పీపుల్ అంట, వాళ్ళ వెనక చాలా డార్క్ సీక్రెట్స్ చాలా ఉన్నాయంట, దే స్లీప్ విత్ మెనీ పీపుల్ అంట. సో వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే దే కేమ్ ఫ్రమ్ ప్రాస్టిట్యూషన్ ఫ్యామిలీ, ఇట్లాంటి ఒక ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఇలాంటి ఒక ఉండేది ఒకప్పటి రోజుల్లో. హీరోయిన్ గా చేశారు అంటే దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ఆర్ ప్రాస్టిట్యూట్స్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఆనెస్ట్లీ ఇప్పుడు అది లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే డైల్యూట్ అవుకుంటూ వచ్చింది, ఈ ఏవైతే ఈ డార్క్ ఒక చీకటి తెరలు అవన్నీ తొలగిపోతూ ఇప్పుడు సినిమా వాళ్ళన్నా టీవీ వాళ్ళన్నా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంటి పిలిచికెళ్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, ఇల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళంటే చాలా ఎక్కువగా కూడా ఇల్లులు ఇస్తున్నారు, అండ్ కాకపోతే ఎక్కువ పార్టీలు చేసుకోవద్దని కొంచెం చెప్పి ఇల్లులు ఇస్తున్నారు, పిల్లల్ని ఇస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ డిజాల్వ్ అయిపో అలాంటిది ఏమీ ఉండదు. మోర్ ఆఫ్ బయటకు వచ్చే కొద్ది 4 రోజులు మాట్లాడుకుంటారే తప్ప, అట్లీస్ట్ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి కెరియర్ ఉంది అనుకో, ఓ ఇక్కడ కూడా మనం ధైర్యంగా మాట్లాడొచ్చు అనే ఒక 4 అమ్మాయిలకి ధైర్యం వస్తుంది. 40 మంది అమ్మాయిలకి అయితే డెఫినెట్ గా రాదు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కెరియర్ ఆపర్చునిటీ వచ్చినంత మాత్రం, ఇప్పుడు అల్లు అర్జున్ తన సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినంత మాత్రం నెక్స్ట్ సినిమాలో ఇంకొకరు ఇస్తారని దెర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, మెన్ దే నీడ్ సమ్ వాంట్స్, ఆ వాంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అమ్మాయి అందంగా ఉంది, చూడటానికి అందంగా ఉంది, చాలా బాగుంది అమ్మాయి, ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి, అండ్ ఎవరికో ఒకరు కోక్ చేయాలనిపిస్తుంది, ఇప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళాలని డబ్బు మనం గోగాలన్న కూడా అది చాలా భయం రాని, ఇలాంటివి చాలా ఉంటాయమ్మా హ్యూమన్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ కేస్ ని రాజీకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు తన మీద జానీ మాస్టర్ మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆమె విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి రాజీ కూడా కుదురుస్తున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా మరి ఇది రాజీకి వెళ్తే, ఒకవేళ వాళ్ళిద్దరు రాజీ పడితే మరి ఏంటి అన్నట్టు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అసలు మనుషుల్ని అంటే ఇండస్ట్రీ మనుషులు నమ్మే అవకాశం ఉందంటారా? రాజీ పడాలా వద్దన్నది ఆ అమ్మాయికి అతనికి సంబంధించిన విషయం, ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ జీరో అమ్మ. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏం జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది, నిజంగా అమ్మాయిలు ఇలా ధైర్యంగా ముందుకొచ్చి ఏదైనా ఆ కమిటీకి చెప్తే ఇక్కడ కూడా కమిటీ పెట్టాలని చెప్పేసి సమంత గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో నిజంగా అలాంటి కమిటీ నిన్న వచ్చి అంతమంది మాట్లాడారు ఛాంబర్ నుంచి, సో ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఇటు మా దగ్గర నుంచి అందరూ ఇట్లా కంబైన్డ్ గా వచ్చి కూర్చొని మాట్లాడారు. అలాంటిది హేమ కమిషన్ లాగా ఇక్కడ కూడా ఎవరన్నా ఒక రిటైర్డ్ లేడీ జడ్జ్ ఉంటే ఆవిడ సహాయ సహకారాలతో ఒక కమిషన్ వేసి ఇట్లాంటిది ఏమన్నా ఉంటే సాల్వ్ చేస్తున్నట్టే 100% ఏది సాల్వ్ అవ్వదమ్మా. ఇప్పుడు హేమ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందే తప్ప నిజంగా ఏమైనా మలయాళంలో చేంజ్లు జరిగాయంటే జరగవు. ఇంకా చెప్పాలంటే మలయాళం ఇండస్ట్రీ ఇస్ ద మోర్ ఆఫ్ విమెన్ డామినేటెడ్ అక్కడ, ప్రతి సినిమాలో చాలా చాలా మంది అమ్మాయిలు ఉంటారు, అండ్ కేరళ అనేది మొత్తం గర్ల్స్ ఎక్కువగా డామినేటింగ్ గా ఉండేటటువంటి స్టేట్. సో అలాంటి చోట కూడా నారీ శక్తి చోట నారీకి శక్తి లేదు. సో అలాంటి టాలీవుడ్ లో ఏదో ఆప్టిమిస్టిక్ గా మనం ఆలోచించి, ఆప్టిమిస్టిక్ గా మనం ఏదో పాజిటివ్ గా మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఓకే మంచి జరుగుతుంది అని మాట్లాడుకుందామే తప్ప డిప్లొమాటిక్ ఆన్సర్లో నేను చెప్పను కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఏదో చాలా హ్యూజ్ చేంజెస్ వస్తున్నాయి, అబ్బా అద్భుతమైన మార్పులు జరుగుతాయని అయితే నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు రాజీ చేస్తే మళ్ళీ ఇట్లా చేసే వాళ్ళకి మళ్ళీ ఒక సంద దొరికినట్టే ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ చెలరేగిపోతారు, ఇట్లనే ఉంటది ఇంకా అమ్మాయిల పరిస్థితి ఇండస్ట్రీలో అన్నట్టు కూడా మరి అంటున్నారు. ఇది అసలు ఎలా చూడాలని అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే చాలా వరకు తెలుగు అమ్మాయిలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇప్పటికీ అసలు రావాలని ఎంత కోరిక ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితులు లేవు. సో ఇప్పుడు ఇది కనుక ఒక మళ్ళీ రాజీ అయిపోతే ఏంటి అని ఏంటి అనేది నా క్వశ్చన్.
నో అమ్మ, తెలుగు సినిమా, తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిలు లేరు, కానీ తెలుగు అమ్మాయిల్ని పేరెంట్స్ పంపించట్లేదు అన్నది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవాస్తవం. టిక్టాక్ మొదలైన దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఎంత మంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, బోల్డ్ అంత మంది అమ్మాయిలు వచ్చేస్తున్నారు, అందరూ ఎక్స్పోజింగ్ కి, రీల్స్ లోనే ఎక్స్పోజింగ్ కి రెడీ అయిపోతున్నారు ఇండస్ట్రీ కావాల్సినట్లు. సో వాళ్ళు వాళ్ళే టీనేజర్స్ అమ్మాయిలే, వాళ్ళు కూడా కమిట్మెంట్స్ కి వాళ్ళు కూడా రెడీ అంటున్నారు. ఒక ఇష్టపడ అదే చెప్తున్నాను, ఇష్టపడే వాళ్ళు ఒప్పుకున్నారా, ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్ అమ్మా. మీ విత్ కన్సెంట్ మీరు ఏమైనా చేసుకోండి, బట్ విత్ కన్సెంట్ అయింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడతాలా, ఎవరితో పడితే వాళ్ళతో, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఎక్కడ పడితే అక్కడ అంటే ఖచ్చితంగా అమ్మాయి మనసు బాధపడుతుంది. తన సొంత భర్త అయినా సరే ఆమెకు మనసు ఉన్నప్పుడు దగ్గరికి వస్తేనే అది సంసారం కింద కన్సిడర్ చేస్తారే తప్ప, ఆమెకు మనసు లేనప్పుడు, ఆమె మీద చెయ్యి వేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా రేపు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సొంత భర్త కదా, నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి అంటే కుదరతలాగా, ఎందుకంటే ఆమెది, ఆమె శరీరానికి ఒక బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ కు ఒక ఆలోచన ఉంది, అది ఆమె మనసు, ఆమె ఆలోచించుకుంటది ఆమెకి ఏమి ఇష్టము, ఆమెకి ఏమి ఇష్టం లేదన్నది ఆమె చాయిస్ అది. ఆ చాయిస్ ఎప్పుడు ఆమెను బతకనివ్వాలి. ఇక్కడ ఒప్పుకుంది కదా అంటే ఒప్పుకోవడం ఇన్ ద సెన్స్, ఇక్కడ చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, బట్ తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీలు ఇవ్వరమ్మా ఎక్కువ. ఇప్పుడు ఇంతవరకు చూసినా ఏదో అప్పుడప్పుడు టీవీ షోస్ లో ఇలా వస్తారు, సో నిజంగా అందంగా లేరా అంటే ఏదో నార్త్ ఇండియా నుంచి చాలా మందిని పట్టుకొస్తున్నారు. ఒక మొహం కూడా టు బి ఆనెస్ట్లీ బాగుండదు. చాలా మంది తెలుగు అమ్మాయిలు చాలా కంపారిటివ్లీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నారు, బట్ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళు తెలుగు ఫ్యామిలీస్ ఒప్పుకోరు అట్లాంటిది లేదు. ఇప్పుడు నేను ఒప్పుకోనమ్మా, ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో ఈ డార్క్ గా ఉన్నప్పటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి పంపించే వాళ్ళు కాదు. ఇప్పుడు రీల్స్ లోనే విచ్చలవిడిగా ప్రవర్తించడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడు సినిమా తెర మీద ఎందుకు ఒప్పుకోరమ్మా తెలుగు అమ్మాయిల్ని? ఖచ్చితంగా ఒప్పుకుంటారు, బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఆపర్చునిటీస్ ఎక్సెప్ట్ తెలుగు. మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% ఆ లాంగ్వేజ్ వల్లే ఉంటారు. అవును, బెంగళూరులో ఇక్కడ కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఫ్రమ్ కర్ణాటక ఓన్లీ. ఒక్క తెలుగులో మాత్రమే మీరు చూడండి అన్ని లాంగ్వేజ్ లో, మళ్ళీ ప్రతి చోట అంటారు అది ప్రొడ్యూసర్ కంఫర్ట్, ప్రొడ్యూసర్ బిజినెస్, మరి అన్ని అన్ని రంగా అన్ని ఇండస్ట్రీలలో కూడా అన్ని అన్ని స్టేట్స్ లో కూడా ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళు కూడా డబ్బుల కోసమే సినిమాలు తీస్తారు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఏదైతే ఇప్పటికి కేసు ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు ఒకవేళ ఈయన మీద అంటే ఏదైతే అభియోగాలు అయితే పడినాయో ఇవి నిరూపితమైతే, జానీ మాస్టర్ కి శిక్ష పడే అవకాశాలు ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ శిక్షలు పడితే ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? దర్ ఇస్ అ సింపుల్ లాజిక్ అమ్మా. ఇది నేను మొదటి రోజు బయటకు వచ్చినప్పుడు, నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా, ఏదైనా చేస్తున్నారా, ఏదైనా లాగుతున్నారా, నేను కూడా అనుకున్నాను. ఓకే, ఇతను జనసేనలో ఉన్నాడు కదా, మొన్నటి వరకు వైసీపీ లీడర్స్ మీద ఇట్లాంటి వీడియోలన్నీ తీసుకొచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా అమ్మాయి త్రో చేస్తున్నారా, పొలిటికల్ యాంగిల్, అసలు ఒకసారి బయటికి రాని. బట్ వెన్ నిన్న ఎప్పుడైతే ఫిల్మ్ ఛాంబర్ లో సో మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ షీఈస్ రైట్. ఓకే, వెరీ క్లియర్ దట్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సహజంగా స్పందించరు, అందులోనూ పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద అస్సలు స్పందించరు. వాళ్ళు స్పందించి ప్రెస్ మీట్ ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారు అన్నప్పుడే ఆ అమ్మాయి సైడ్ 100% రైట్ ఉందని, ఆ విషయంలో ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే పని కట్టుకొని ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి, మా నుంచి మొత్తం కాంబో కలిపి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది, అల్లు అర్జున్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది, దాని తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే హర్ సైడ్ ఇస్ జెన్యున్ అన్న సంగతి చాలా క్రిస్టల్ క్లియర్ గా జరిగిపోయింది. తర్వాత కాంప్రమైజ్ అవుతారా, ఏం చేస్తారు, కాంప్రమైజ్ చేసుకుంటే కాంప్రమైజ్ అవుతారు, ఏం చేస్తారు, ఎంతవరకు ఫైట్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఇక్కడ రెండు రెండు అంశాలు అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటైతే అమ్మాయిని పెళ్లి పెళ్లి చేసుకోమని బలవంతం చేసి రిలీజియన్ మార్చాలనుకున్నది లవ్ జిహాదికి నీకు 100% వస్తుంది, దానికి భార్య సహకరించడం వాళ్ళ వాళ్ళ రిలీజియస్ లో అది యాక్సెప్ట్ చేస్తారు, 4 భార్యల నుంచి 7 మంది భార్యల వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఆ విషయం కూడా ఫోర్స్ఫుల్ గా చేయాలనుకుంది, కానీ అమ్మాయి లక్కీలీ తప్పించుకొని బయటకు వచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది తనకు నచ్చిన వాళ్ళని, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ రిలీజియస్ యాక్ట్ కూడా వస్తుంది. రెండోది వచ్చేసి ఆ అమ్మాయిని చిన్నపిల్ల ఉన్న దగ్గర నుంచి కూడా అమ్మాయిని మభ్యపెట్టు, మాయ చేసు, ఆ అమ్మాయిని వాడుకొని రకరకాలుగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని హెరాస్ చేయడం అనేది వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ కింద ఆ అమ్మాయి నష్టపోవడం కూడా జరిగింది. సో దీన్ని కన్సిడర్ చేయండి. రైట్ మేడం, రైట్ మేడం. మీరు అంటే ఈ జానీ మాస్టర్ టాపిక్ మీద చాలా విషయాలు మీరు అంటే అమ్మాయిల గురించి, అన్నిటి గురించి, ఇండస్ట్రీల గురించి, లా గురించి ఎట్లా ఉంది ఏంటి అనేది మాకైతే చాలా చక్కగా వివరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాతో పాటు జూమ్ కాల్లో వచ్చినందుకు ధన్యవాదాలు.